वेलकम टू आरोग्य मस्त यूट्यूब चैनल नेनु मी डॉक्टर अशोक वर्धन रेड्डी आरोग्य मस्त यूट्यूब चैनल द्वारा नेनु मी मुंदुकु तीसुकोच्चिनदी शरीरं दुर्गंधं हरिंचुटकु శరీరం దుర్గంధం హరించడం కంటే బ్యాడ్ స్మెల్ అనేది మనకు వస్తుంటది. చెమట వాసన బాగా వస్తుంటది కొందరికి. పక్కన వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే దానికి స్ప్రేస్ వాడాల్సి వస్తుంటది. బయట వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని ఈ నోటి నుంచి చాలా స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుందంటారు. మన బస్సులో ప్రయాణించిన వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళను ఏం చేస్తారంటే నేరేడు చెట్టు యొక్క బెరడు చూరము నేరేడాకులు నేరేడు బెరడు చూర్ణము నేరేడాకులు తగినన్ని తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి ఒక లీటర్ నీళ్ళు అనుకోండి బాగా వేసి నీళ్ళల్లో ఉల్లి 2 లీటర్ల నీళ్ళల్లో అలా వేసి బాగా నాలుగో వంతు అయినంత వరకు మరిగించుకొని దాన్ని చల్లారిన తర్వాత శరీరం మొత్తం మర్దం చేసుకొని ఎంబడి స్నానం చేసేసేయండి. శరీరం మర్దం చేసుకొని ఎంబడే సున్నిపిండి ఉంటే బెటర్ అండి. సున్నిపిండితో స్నానం చేసేయండి. దీనివల్ల శరీర దుర్గంధం అనేది హరించిపోతుంది. దీంతోపాటు ఒక గృహ చిట్క ఏమంటే మనం ఒక్కోసారి అరటిపండ్లు మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు అవి కచ్చగా ఉంటే పక్కానికి వచ్చిండవు. మనకు తిని 2 రోజుల వరకు అలానే ఉంచుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు యాపిల్స్ అరటిపండ్లు రెండూ కలిపి ఒకే కవర్లో కానీ మీరు నిల్వ ఉంచారంటే యాపిల్స్ అరటిపండ్లు రెండు తీసుకొచ్చి ఒకే కవర్లో కానీ పెడితే మీకు వెంటనే ఒక రోజులోని పక్వానికి వచ్చేసి తినగలగవచ్చు అన్నమాట. దీంతో మీకు ఇంకో యోగం చెప్పదలుచాను. చాలామంది చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎవరికైనా ఇది ఒక చాలా అద్భుతమైన చిట్కా. యోగాన్ని చెప్పింది మా మిత్రుడు డాక్టర్ రాజేష్ గారు అని బోడుపుల్లో ఉంటారు. తను ఈ యొక్క చిట్కా చెప్పారు. ఏమంటే వాటర్ థెరపీ, ఇలా ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళని తీసుకొని మీరు థ్యాంక్ యూ వాటర్ అని చెప్పి ఈ వాటర్ని చూస్తూ మీరు 11 సార్లు చెప్పాలి. థ్యాంక్ యూ వాటర్ అని చెప్పి ధన్యవాదాలు అని చెప్పి దానికి 11 సార్లు చెప్తే వాటర్ కూడా ఆలోచిస్తాడు, ఇతను ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారని చెప్పి ఆలోచిస్తారు. అప్పుడు మీరేం చేయాలంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఉదాహరణకు మీకు తలనొప్పి లేస్తుంది, నాకు తలనొప్పి తగ్గినందుకు కృతజ్ఞతలు, వాటర్ నేను తలనొప్పి నాకు తగ్గినందుకు నీకు నీళ్లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పేసి ఇవి వాటర్ తాగేసేయండి. ఎంబడే మీ తలనొప్పి అనేది తగ్గిపోతుంది. ఇలా ఉదాహరణ కోసం చెప్పాను. మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా దానికి మీరందరూ ఈ వాటర్ సేవించండి. దీనిని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సేవించండి. అద్భుతంగా మీకు తగ్గిపోతుంది. ఈ వాటరే కదా అని మాత్రం మీరు నిర్లక్ష్య భావనతో నెగిటివ్ థింకింగ్ చేస్తే మాత్రం పనిచేయదు సుమా. మీరు పాజిటివ్గా ఆలోచించి ఇది చేయండి. లాభం పొంది ఆరోగ్యం వస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.